వెల్కమ్ స్టూడెంట్స్, JEE 2024 సెషన్ 2 రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ విండో ఓపెన్ చేయడం జరిగింది. సో ఇందులో 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తూ NTA అఫీషియల్గా మనకు ఒక సర్క్యులర్ కూడా ఇచ్చింది. ఆల్రెడీ అప్లై చేసిన స్టూడెంట్స్, మళ్ళీ న్యూగా అప్లై చేయాల్సిన స్టూడెంట్స్ సంబంధించి ఏ ఆప్షన్స్ ఎడిట్ చేయొచ్చు, ఏ ఆప్షన్స్ మళ్ళీ మీరు న్యూగా అప్డేట్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్స్ అన్నీ 1 బై 1 క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సెషన్ 2 రిజిస్ట్రేషన్ విషయంలో ఎటువంటి మిస్టేక్ లేకుండా క్లారిటీగా ఎలా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలనేది, ఏమేమి అప్డేట్ చేయాలనేది కూడా ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. చూసిన తర్వాతే అప్లై చేయండి. మళ్ళీ అనవసరంగా మిస్టేక్ చేసి కరెక్షన్ విండో వస్తుందా, కరెక్షన్ విండో రాకపోతే ఎలా, ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకోకండి. క్లారిటీగా ఒకసారి ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఏమేమి ఎడిట్ చేయాలనేది. ఫస్ట్ 1, మీరు రిజిస్ట్రేషన్ చేయడానికి లాస్ట్ డేట్ 2 మార్చ్ 2024 11:50 PM వరకు టైం ఉంది. రిజిస్ట్రేషన్ విషయంలో 3 కేటగిరీస్ డివైడ్ చేశారు. ఫస్ట్ 1 వచ్చి మీరు ఆల్రెడీ సెషన్ 1 రిజిస్ట్రేషన్ చేస్తున్న టైంలోనే సెషన్ 1 అండ్ సెషన్ 2కి కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కూడా పే చేసిన స్టూడెంట్స్ అయితే, మీరు ఇప్పుడు లాగిన్ చేసిన తర్వాత, లాగిన్ కూడా చూపిస్తాను, ఎడిట్ లేదా మాడిఫై చేయాల్సిన ఆప్షన్స్, పేపర్ 1 ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు పేపర్ 2 కూడా రాయాలనుకుంటే సెలెక్ట్ చేయొచ్చు. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ సిటీ సెంటర్స్, మళ్ళీ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. మీరు సెషన్ 1 అప్పుడు సెలెక్ట్ చేసిన సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, మీరు లాగిన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇక్కడ అప్లికేషన్ ఉంది కదా ఆప్షన్, అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే వస్తాయి. ఇందులో ఇప్పుడు మీరు కనుక బీటెక్ ఆల్రెడీ సెలెక్ట్ చేశారు, ఇప్పుడు బీ ప్లానింగ్ BR కు రాయాలనుకుంటే మళ్ళీ చెక్ బాక్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదు ఇలానే ఉండనివ్వాలనుకుంటే బీటెక్ BE సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే సెలెక్ట్ చేశారో అవి కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇందులో AP గుంటూరు అని ఉంది. లేదు మీరు ఇప్పుడు వేరే స్టేట్లో కానీ వేరే ప్లేసెస్కో కానీ ఛాయిస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసి ఉంటే చేసుకోవచ్చు. ఇవి చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఫీ అమౌంట్ డిస్ప్లే వస్తుంది. ఒకవేళ ఈ చేంజెస్కి ఫీ అమౌంట్ కనుక మీకు డిస్ప్లే ఉంటే ఫీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కరెక్షన్స్కి. లేదు అంటే అవసరం లేదు, డైరెక్ట్గా ఫైనల్ సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా ఫస్ట్ నుంచి మళ్ళీ ఐడియా లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. సెషన్ 1 అప్లై చేసిన ప్రాసెస్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఈజ్గా అదే ప్రాసెస్ మీకు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ ఇంకెవరైతే స్టూడెంట్స్ ఓన్లీ సెషన్ 1కి మాత్రమే అప్లై చేసి ఇప్పుడు మళ్ళీ న్యూగా సెషన్ 2కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్ అయితే కనుక సేమ్ మీరు కూడా సెషన్ 1లో అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేశారు కాబట్టి ఇప్పుడు పేపర్, మీడియం ఆఫ్ ఎగ్జామ్, స్టేట్ ఎలిజిబిలిటీ, సిటీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని సెషన్ 2కి ఫీ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. లేదు మేము ఇప్పటివరకు అప్లై చేయలేదన్న స్టూడెంట్స్ న్యూగా రిజిస్ట్రేషన్ చేయాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అలా మీరు ఫస్ట్ నుంచి అన్ని డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తూ కంప్లీట్ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. అలా కంప్లీట్ చేసిన తర్వాత ఫీ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. లాగిన్ ఎలా చేయాలి అంటే సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ ఫర్ సెషన్ 2 అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పాపప్ మెసేజ్ వస్తుంది ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే. లేదు లాగిన్ కాకపోయి ఉంటే ఆల్రెడీ పాపప్ మెసేజ్లో మీకు డిస్ప్లే కూడా ఉంటుంది. సెషన్ 2కి న్యూగా రిజిస్ట్రేషన్ చేసే స్టూడెంట్స్, ఆల్రెడీ చేసిన స్టూడెంట్స్ ఏమేమి చేంజెస్ చేయొచ్చు అనేది ఇక్కడ కూడా ఉంది, ఒకసారి వెరిఫై చేసుకోండి. మీ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేస్తే చాలు. ఇలా మీ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ కంప్లీట్ అండ్ డిస్ప్లే ఉంటుంది ఆల్రెడీ అప్లై చేసిన స్టూడెంట్స్ అందరికీ. రిజిస్ట్రేషన్ లెఫ్ట్ సైడ్ ఆప్షన్ మీకు అప్లికేషన్ అందు కదా, అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే ఇలా అప్లికేషన్ సంబంధించిన అన్ని ఆప్షన్స్ డిస్ప్లే వస్తాయి. మీకు ఇప్పుడు చెప్పినట్టుగా ఓన్లీ ఏవైతే ఎడిట్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో వాటిని మాత్రం అప్డేట్ చేసి ఫైనల్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సెషన్ 2కి కంప్లీట్గా అందరు స్టూడెంట్స్ ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా మీకు ఏదైనా క్లారిఫికేషన్ మిస్ అయింది, అసలు అర్థం అవ్వట్లేదు అనుకుంటే, మీకు ఎక్కడ అర్థం అవ్వట్లేదు అనేది స్క్రీన్షాట్ తీసి నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ.